అనంతపురం జిల్లా గుత్తి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుల ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు రమేష్ వెంకటేష్ నాయక్ మాట్లాడుతూ కుళ్ళిపోయిన కూరగాయలతో వంటలు చేసి విద్యార్థులకు అందిస్తున్నారని, తక్షణమే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని వారు డిమాండ్ చేశారు. పుచ్చిపోయిన కుల్లిపోయిన కూరగాయలతో పాఠశాల ఎదుట అధికారులు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ జగనన్న గోరుముద్ద లేకపోతే విద్యార్థుల ప్రాణం తీసే ముద్ద అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పాఠశాల హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని, హెచ్ఎంను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న సంబంధిత విద్యాశాఖ అధికారులతో పాటు స్థానిక సే వెంకటరామరెడ్డి, ఎంఈఓ రవినాయక్, డిప్యూటీ విద్యాశాఖ అధికారి శివశంకర్ విద్యార్థి సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పాఠశాలలో ఇక్కడి నుంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తామని విద్యార్థుల సంఘాల నాయకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. నాణ్యమైన భోజనం, విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్యార్థులకు నాణ్యమైన భోజనం, భోజనం పట్ల ఎక్కువ లక్ష వైఖరి. మధ్యాహ్న భోజనం తట్లే హెచ్ఎం నిర్లక్ష్య వైఖరి, మధ్యాహ్న భోజనం తట్లే హెచ్ఎం నిర్లక్ష్య వైఖరి. ఇవ్వాలి విద్యార్థులు నాణ్యమైన భోజనాన్ని, ఇవ్వాలి ఇవ్వాలి విద్యార్థులు నాణ్యమైన భోజనాన్ని, ఇవ్వాలి విద్యార్థులు నాణ్యమైన భోజనాన్ని వేంటనే, ఇవ్వాలి నాణ్యమైన. వాళ్ళ చేయడం చూసుకోవాలి. మేడం అయితే 2-3 డిగ్రీలు చేసినారు, పిహెచ్డి చేసినారు. మేడం ఇలాంటివి ఫుడ్ పెట్టాలా? మేడం ఇలాంటి ఫుడ్ ఇంట్లో తింటారా సార్? సరే, ఇంత స్టాఫ్ నడుచు దాదాపు సగం కూరగాయలు దీనిలో వేస్ట్ చేస్తున్నాయి. ఇక్కడే తీసుకోవద్దండి. కాదు, నేనంటున్నాను ఒకటి మోడల్ రోల్ మోడల్ గా ఉండాలి స్కూల్ ఎప్పుడైనా. పెట్టుకున్నారు మనం ఉన్నప్పటికీ వ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ సందర్భంగా స్థానిక గుత్తి పట్టణంలో ఉన్న గర్ల్స్ హై స్కూల్ ని మేము సందర్శించడం జరిగింది. అయితే ఈ గర్ల్స్ హై స్కూల్లో ఈ గర్ల్స్ హై స్కూల్లో 800 మంది విద్యార్థులు ఉన్నారు. అంటే ప్రతిరోజు ఇక్కడ 600 నుంచి 700 మంది విద్యార్థులు భోజనం చేస్తారు. అంటే ఒక రోజుకి 5,000 నుంచి 8,000 రూపాయలు డబ్బులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే ఈ రోజు విద్యార్థులకి కుళ్ళిన కాయగూరలు తెచ్చి ఈరోజు వంటలు చేస్తున్నారు. అదే హెచ్ఎం గారిని అడిగితే ఆమె పొందులు లేని సమాధానం చెప్తుంది. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము జగనన్న గోరుముద్ద అని చెప్పి రకరకాల పేర్లు పెట్టి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తామని చెప్పి ప్రచారం చేసుకుంటుంది. నాణ్యమైన భోజనం అంటే ఈ కుళ్ళిన కాయగూరలతో ఈరోజు విద్యార్థులకు అన్నం పెట్టడమని ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ హెచ్ఎం గారు ఈరోజు ఆమె పైన పూర్తిగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ హెచ్ఎం వారు కూడా తరచు ఎవరన్నా మీడియా వాళ్ళు కానీ విద్యార్థి సంఘాలు కానీ ఇక్కడ
చెక్చేసేకొస్తే ఎవరు కూడా అనుమతి లేదని చెప్పి ఈరోజు చెప్తారు. అదే విధంగా ఈరోజు పూర్తిగా ఇక్కడ ఉన్న హెచ్ఎంఓ గారిని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. అందుకే ఇప్పుడు మేము డీఓ డిప్యూటీ డీఓ గారిని డిమాండ్ చేశాము, హెచ్ఎం గారిని సస్పెండ్ చేయాలి లేదంటే ఇక్కడ మిడ్ డే మీల్స్ గారిని కూడా తొలగించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఈరోజు పూర్తిగా ఇక్కడ నాశనకమైన కూరగాయలతో విద్యార్థులకు భోజనం వండిస్తున్నారు. జగనన్న గోరుబుద్ద ఇదేనా అని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. వెంటనే ఇలాంటి స్కూల్స్ కూడా విజిట్ చేసి ఇంకా ఎన్ని స్కూల్స్ లో విద్యార్థులకి ఎలాంటి భోజనం పెడతాం తెలుసు. ఇక్కడ ఇక్కడ ఉన్న పక్కన స్కూల్స్ కూడా మేము వెళ్తే అక్కడ పూర్తిగా కోడిగుడ్లన్నీ కుళ్ళిపోయి రోజు దుర్వాసన వస్తున్నాయి. ఏం సార్ అని అడిగితే మాకు 10 రోజులకు ఒకేసారి స్టాక్ పంపిస్తున్నారు, చాలా గుడ్లు చెడిపోతున్నాయి, విద్యార్థులకు తీరు కూడా కొంతమందికి రోగాలు వస్తున్నాయని చెప్పి హెచ్ఎంఓలు చెప్తారు. ఈరోజు చాలా మంది విద్యార్థులు ఇలాగే అనుభవిస్తారు. వెంటనే ఇలాంటి పాఠశాలపై పరిశీలించి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గోరుముద్దని ఎంతో గొప్పగా చెప్పుకుంటుంది. ఇది జగనన్న గోరుముద్దనా లేకపోతే విద్యార్థులు ప్రాణాలు తీసే గోరుముద్దనని ఇవాళ ఆల్ ఇండియన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం. ఇవాళ బాధ్యత కలిగినటువంటి ఒక హెడ్ మాస్టర్ పదిలోనటువంటి హెడ్ మాస్టర్ మేడం గారు బాధ్యత తీసుకోవడంలో చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. ఇవాళ దాదాపు పల్లెటూరు ప్రాంతాల నుండి విద్యార్థినీ చాలామంది 800 నుండి 900 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యాసించడానికి వస్తే వారికి నాణ్యమైన భోజనం పెట్టమంటే వారి యొక్క వ్యాపారాల కోసం వారి యొక్క దోచుకొని తినడం తప్ప ఇవాళ విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇవ్వకపోవడం, అదేవిధంగా విద్యార్థులకి నాణ్యమైన విద్య ఇవ్వకపోవడం చాలా నిర్లక్ష్యంగా ఇవాళ ఇక్కడ హెడ్ మాస్టర్ గారు ప్రవేశిస్తున్నారు. గత 3 నెలల కిందట దీనికోసం మేము ఫుడ్ మిడ్ డే మీల్ చెక్కింగ్ వస్తే మేడం కూడా మాకు అనుమతి ఇవ్వకుండా మీరు రాకూడదు, ఇది గర్ల్స్ క్యాంపస్ అని చెప్పి నానా మాట్లాడి పక్కనటువంటి పోలీస్ స్టేషన్లో సీఐ గారిని పిలిపించి మమ్మల్ని అరెస్ట్ చేపించినటువంటి రోజులు చాలా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి గోరుముద్దని పెద్ద పెద్ద సభల్లో చెప్పుకోకుండా కావచ్చు కాదు, ఇవాళ ప్రత్యక్షంగా అధికారులు కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రత్యక్షంగా విద్యార్థుల దగ్గర వెళ్ళి విద్యార్థులతో తిని సందర్శించి బాగుందా లేదా అని బాగుందా లేదని విజిట్ చేయాలని ఇవాళ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఇక్కడ హెడ్ మాస్టర్ ఉషా మేడం ని తక్షణమే సస్పెండ్ చేయాలి. అతను మరి ఈరోజు మన గర్ల్స్ స్కూల్ నందు మిడ్ డే మీల్స్ తనిఖీ చేయగా దాంట్లో అన్ని కొంచెం చాలా డ్యామేజ్డ్ టమాటో పనులు ఏదైనా కూరగాయలు వంకాయలు పులిపేట కూడా ఉన్నాయి. దానిలో భాగంగా విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడ బంద్ చేయడానికి వచ్చేసి అవి కూడా చూపించడం జరిగింది. దాని విధంగా హెచ్ఎం మీద సార్ గారు డిఓ గారికి రిపోర్ట్ జరుగుతుంది, మిడ్ డే మీల్స్ ఏజెన్సీ తొలగించమని చెప్పేసి ఎంఈఓ గారికి రికమెండ్ జరుగుతుంది. ఈ మిడ్ డే మీల్స్ ఏజెన్సీ తీసేసి పిల్లలకు సక్రమంగా ఫుడ్ పెట్టేట్లా మనం నాణ్యమైన భోజనం అందేట్లా చూస్తామని చెప్తున్నాను. ప్రతి స్కూల్ కూడా గవర్నమెంట్ జగనన్న గోరుముద్ద అనేది ప్రస్తుత ప్రభుత్వంలో చాలా ప్రెస్టేజ్ గా జరుగుతున్నటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అది. దానికి అన్ని విధాలు కూడా రోజుకు ఒక రుచికరమైన వంట చేయాలనేది ప్రభుత్వ ఆదేశాలు. దానికి అనుగుణంగానే నాణ్యమైన భోజనం అందించడం జరుగుతుంది. మరి ఇలాంటి కూరగాయలు చెడిపోయినట్టు ఆమె వంట వాళ్ళు ఎందుకు పెట్టినారో మనకు తెలియదు, కానీ ఈ రోజు అయితే బయటపడింది కాబట్టి ఖచ్చితంగా మిడ్ డే మీల్ చేసి తొలగించడం జరుగుతుంది. మళ్ళీ మిగతా స్కూల్స్ కూడా అన్ని అయితే నేను చెక్ చేయడం వరకు బాగానే ఉన్నాయి. మరి ఈ రోజు ఇక్కడ ఇది బయట ఖచ్చితంగా ఎంఈఓ గారికి అయితే ఆ ఏజెన్సీ తొలగించమని ఆదేశం జరుగుతుంది. ప్రైమాన్ కమిటీ ఉంది, ఎంఆర్ఓ ఎండిఓ గారితో మాట్లాడేసి వాళ్ళు విజిట్ చేసేసి ఆమె తొలగించి వారి పేరులో నూతనంగా వేరే కమిటీ ఏజెన్సీని ఏర్పాటు చేస్తారు. వాళ్ళు వస్తుంటారు వీక్లీ వాళ్ళు. మరి ఇక్కడ ఎవరు మాట తెలియదు నాకైతే విషయం అయితే, ఎప్పుడు నాకు కంప్లైంట్ ఉంది అనేది అయితే రాలేదు. నేను 2 సార్లు చూసినప్పుడు అయితే అప్పటికి ఒకసారి హెచ్చరించినాను ఇటు కూరగాయలు మంచి పెట్టమని చెప్పేసి, తర్వాత ఈ రోజు చూస్తే ఇట్లా ఉంది కాబట్టి వాళ్ళైతే ఖచ్చితంగా తొలగించారు. మీరు ఎన్నిసార్లు తనిఖీ చేసినారు సార్ ఇక్కడ? నేను ఒకసారి 2 సార్లు చేసినాను. ఒకసారి అయితే వాళ్ళు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినాను పద్ధతి మార్చుకోమని. వాళ్ళు ఇప్పుడు కూడా ఇదే ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మీద యాక్షన్ తీసుకుంటారు.